వర్షాలతో హైదరాబాద్ రోడ్లు గుల్లయ్యాయి. వరుసగా కురుస్తున్న వానలతో సిటీ రోడ్లపై ఎక్కడ చూసినా గుంతలే కనిపిస్తున్నాయి. గుంతల రోడ్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమీర్పేట్ నుంచి కుకట్పల్లి వెళ్లే రోడ్డులో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బాల్నగర్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బల్లియా సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు తాత్కాలికంగా గుంతలను పూడుస్తున్నారు. సిటీలో రోడ్ల పరిస్థితిపై మరిన్ని అప్డేట్స్ సదానందం అందిస్తారు. సదానందం, ఓవర్ టు యు. వర్షాలకు సిటీలోని రోడ్లన్నీ ఖరాబ్ అయ్యాయి. ప్రస్తుతం మనం బాల్నగర్ జంక్షన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విమల్ థియేటర్ నుంచి ఇక్కడి వరకు 1 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంటుంది. ఈ 1 కిలోమీటర్ స్ట్రెచ్లో టోటల్గా రోడ్డు మొత్తం పాత్ హోల్స్తో నిండిపోయింది. ఈ పాత్ హోల్స్లో వాటర్ అన్నీ అట్లాగే లాగినయి ఉన్నాయి. సో ఈ ప్లేసెస్లో ట్రాఫిక్ ఎక్కువగా మారింది. ఎందుకంటే పొద్దున 8 గంటల నుంచే జనాలందరూ జాబ్స్కి వెళ్తూ ఉంటారు, తమ తమ వర్క్స్కి వెళ్తూ ఉంటారు, బిజినెసెస్ చేసుకుంటూ ఉంటారు. సో టూ వీలర్స్ కానీ కార్స్ కానీ ఆటోలో కానీ వెళ్ళే వారికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి విమల్ థియేటర్ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడి వరకు టోటల్ ట్రాఫిక్ ఇట్లానే ఉంటుంది. 8 o'clock నుంచి ఇదే సిచ్యువేషను. అయితే నిన్న కురిసిన వర్షాలకు చిన్న చిన్నగా ఉన్న పాత్ హోల్స్ కూడా పెద్దగా అయిపోయాయి. ఎందుకంటే వెహికల్స్ ఎక్కువగా వెళ్తున్నాయి. సో నిన్న ఈవినింగే సిటీ జనాలంతా ట్రాఫిక్లో మొత్తం చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ ఉన్న ఒక 2 కిలోమీటర్ స్ట్రెచ్ వెళ్ళాలంటే కూడా ఒక 1/2 hour నుంచి 1 hour పట్టింది ఒక 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలంటే కూడా. సో నిన్న ఆ వర్షంలో ఆ ట్రాఫిక్ ఇబ్బంది పడిన జనాలు ఈరోజు పొద్దున వర్షం ఏం లేదు కదా, ఇప్పుడైనా కొంచెం హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళొచ్చు, తొందరగా వెళ్ళొచ్చు అనుకునే వాళ్ళకు కూడా సేమ్ సిచ్యువేషన్. ఎందుకంటే మళ్ళీ అదే ట్రాఫిక్, మళ్ళీ అదే ఇబ్బందులు, మళ్ళీ అవే గుంతలు. ఎందుకంటే ఆల్రెడీ గుంతలు పెరిగిపోయాయి. చెప్పండి భయ్య, ఎట్లున్నాయి గుంతలు? బాగా పెరిగిపోయినాయి కదా, ట్రాఫిక్ ఎట్లుంది అన్న? చాలా ఇబ్బంది అవుతుంది అన్న. పోలీసు వాళ్ళు పాపం వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా హెల్ప్ చేస్తారు పోలీసు వాళ్ళు అయితే, కానీ జిఎస్ఏ ఎంత గుంతలు పడ్డా కూడా అసలు ఏం లేక ఇక్కడ మొత్తం వర్షం. రాత్రి వానకైతే 4-5 బండ్లు పడిపోయినాయి కింద. మాకైతే మొత్తం మా ప్యాసింజర్ అసలు పోవాలంటే నడుచుకో, అసలు నీళ్ళలో నడవాలంటే భయం అవుతుంది. ఎందుకంటే మా దాని ఇగో ప్రభుత్వానికి చేస్తలేదండు కాదు, ఏంటంటే కొంచెం వర్షం తక్కువ పడినది అనుకో, కొంచెం ఏంటంటే మట్టి అన్న డాంబర్ అన్న వేస్తే కొంచెం మంచిగా పోతారు కదా. పేషెంట్లు అట్లా పేషెంట్లు ఉన్నారు, డెలివరీ ఇప్పుడు ప్రెగ్నెంట్లు ఉన్నారు, దాళ్ళు ఉన్నారు, దానివల్ల కొంచెం ఆలోచించాలి దాన్ని కొంచెం. ట్రాఫిక్ ఎట్లా ఉంది? గుంతలు బాగా పెరిగిపోయాయి కదా, సో ట్రాఫిక్ ఎట్లా ఉంది? గుంతల వల్ల ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు మీరు? కనీసం ఒక 2 ఇయర్స్ నుంచి అండి ఇక్కడ హెచ్ఎండిఓలోకి లేదు, ఇక్కడ కార్పొరేటర్కి లేదు, ప్రజలైతే నానా ఇబ్బందులు పడుతున్నారు. మేము చెప్పినా కానీ పేనేయరండి, మేము చెప్తాము అది పూర్తి చేసేయండి అని చెప్పినా కానీ వాళ్ళు రెస్పాన్స్ అయ్యారు. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు గుంతలు ఎక్కువగా ఉన్నాయి? వర్షం వచ్చినప్పుడు ఇంకా పెరిగిపోతున్నాయి కదా. సో ఎట్లా ఉంటుంది లోకల్గా తిరిగే వాళ్ళు కానీ జాబ్లకు వెళ్ళేవారు కానీ ఇక్కడ ఎక్కువగా తిరుగుతారు కదా? నేను చెప్తున్నా కదండి, నరకం అనుభవిస్తున్నారండి. కొందరికి వెహికల్స్ ఖరాబ్ అవుతున్నాయి, కొందరికి డిస్కులు ఖరాబ్ అవుతున్నాయి, ఆ గుంతలలో పడిపోతున్నారు, బండ్లు స్కిడ్ అయిపోతున్నాయి, నా యాక్సిడెంట్లు అయిపోతున్నాయి, నానా ఇబ్బందులు అవుతుంది ప్రజలైతే. కొన్ని డైలీ కొన్ని లక్షల మంది తిరుగుతుంటారు ఇంత ఇండస్ట్రియల్ ఏరియా. ఇది దగ్గర దగ్గర 2 ఇయర్స్ నుంచి ఇదే నానా యాతన పడుతుందండి, నరక యాతన అనుకోరాదు. కనీసం టెంపరీలీ లెవెల్ చేద్దాం, టెంపరీలీ మట్టి వేద్దాము, కొంచెం కంకర్ వేద్దామన్న ఆలోచన కూడా లేదు. ఈ ఏరియాలో ఎక్కువగా ఇక్కడ ఎంఎస్ఎంఈ కంపెనీలు ఉంటాయి. ఇందులో పనిచేసేవారు ఎర్లీ మార్నింగ్ లేచి ఈ రూట్లోనే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చే ప్రస్తుతం మనం రోడ్డు చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం కంకర తేలింది, ఇంకో సైడ్ పాత్ హోల్స్ కనిపిస్తున్నాయి. సో 2 వీలర్స్ కానీ వెహికల్స్, ఏ వెహికల్ వచ్చినా కానీ ప్రతి వెహికల్ ఇక్కడ ఆగుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే స్పీడ్గా వెళ్ళినా ఇక్కడ వచ్చే ఈ పాత్ హోల్స్లో వెళ్ళడం వల్ల కింద పడుతున్నారు కొందరు, వెహికల్స్ ఖరాబ్ అవుతున్నాయి, ఇంకొక సైడ్ బైక్స్ పంచర్ అవుతున్నాయని కూడా ఇక్కడ వచ్చే వాహనదారులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మనం సిటీలో రోడ్లు చూసుకున్నట్టయితే చాలా వరకు జిహెచ్ఎంసీ వాళ్ళు ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించారు. మన లాక్డౌన్ టైంలో ఏప్రిల్ మే టైంలో సిటీలో చాలా చోట్ల రోడ్లు వేశారు, కానీ ఆ చాలా చోట్ల వేసిన రోడ్లు ఇప్పటికే వర్షం పడడంతో మళ్ళీ లేచిపోతున్నాయి. సో వీటి మెయింటెనెన్స్ 5 ఇయర్స్ వరకు వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. సో దీని మానిటరింగ్ మాత్రం జిహెచ్ఎంసీ వాళ్ళు చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం మనకు ఈ వర్షం పడ్డ ప్రతిసారి ఇంతే వస్తున్నారు, ఇక్కడ పడ్డ టెంపరీగా అప్పటి వరకు పాత్ హోల్స్ పూర్తి చేస్తున్నారు, పోతున్నారు. కానీ ఈ రోడ్స్కు సంబంధించి పర్మనెంట్గా ఒక సొల్యూషన్ అయితే చూడడం లేదు. ఆల్రెడీ వేసిన పర్మనెంట్ రోడ్లు కూడా ఇట్లాగే ఇట్లా లేచి కంకర రావడంతో సిటీలో ఉన్న జనాలు మాత్రం బయటికి రావాలంటేనే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రోడ్ల మీదకి వెళ్ళి ఎక్కి ఆఫీస్కు వెళ్ళాలన్నా, ఏదైనా పనులకు వెళ్ళాలైనా ప్రతిసారి వెహికల్ మీద బయటికి వస్తే ట్రావెల్ చేయాలంటేనే ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ ఇక్కడ ఏర్పడింది. ఇది సిటీలోని ట్రాఫిక్ అండ్ పాత్ హోల్కు సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ సంజయ్తో సదానందం, V6 న్యూస్, బాల్నగర్.